హలో, వెల్కమ్ టు ట్రెండీ విలేజ్ కిచెన్. ఇవాళ మనం ఆంధ్ర స్టైల్లో నూనె వంకాయ ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో అందరు నచ్చుతారు. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇది కొంచెం హీట్ ఎక్కాక ఇందులో ఎండుమిర్చి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి, వంకాయల క్వాంటిటీని బట్టి. నేను 15 అలా తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేశాక ఇందులో వేరుశనగ పప్పు వేయాలి. అందులోనే 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించాలి. ఇలా వేగాక ఇందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు చిటికెడు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. ఇదంతా ఫ్రై అయ్యాక మిక్సీలో పట్టాలి. మిక్సీలో వేసుకున్నాక దీన్ని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి, నేను ముందుగా వంకాయల్ని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కట్ చేసుకొని అందులో ఉంచాను. వంకాయ అనేది మనకి కరుని వస్తుంది. తర్వాత ఇందులో వేసి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే వంకాయ అనేది చేదు వచ్చేస్తుంది, అందుకోసం ఇది వేసుకుంటాము. తర్వాత ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ను ఒక టొమాటో కట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ టొమాటో తీసుకోండి, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి. తర్వాత పాన్ తీసుకుని ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, ఎర్రగడ్డలు వేగాక ఇందులో టొమాటో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. నేను ఇది చూపించలేదు, ఇది ఆల్రెడీ నా దగ్గర స్టాక్ ఉంటుంది. ఇందులో అల్లం తెల్లగడ్డ వేసుకున్నాను, మనం పౌడర్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఈ స్టఫ్ని వంకాయలో అన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్నా చేసుకోవచ్చు. ఇలా వంకాయలు వేసేసి తర్వాత మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో చిటికెడ్ పసుపు వేసుకున్నాను. చింతపండు పులుసు పోసుకోవాలి, దీంట్లో నేను ముందుగా నానేసి పెట్టుకున్నాను. మనకి వంకాయల వరకే ఇందాక ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి మనం. ఇలా కాసేపు సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికించాలి. ఇలా మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది. తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన నూనె వంకాయ రెడీ. మన ఆంధ్ర స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్.